నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ నా వీడియోలో రేపు మార్గశిర పౌర్ణమి మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమి రోజునే మనం దత్త జయంతిగా జరుపుకుంటాం మరి ఈ దత్త జయంతి రోజున మనం పూజ ఎలా చేసుకోవాలి ఎవరిని ఆరాధించాలి అనేది ఇవాళ వీటిని నేను షేర్ చేయబోతున్నాను మనకి దత్తాత్రేయుడు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అంశతో పుట్టినాయని దత్తాత్రేయుడు ఇక్కడ నేను బాబా ఫోటోతో పాటు పైన దత్తాత్రేయుడు అంటే మూడు తలల ఉండి ఆరు చేతులు కలిగిన దత్తాత్రేయుడు ఉంటారండి ఆ ఫోటో ఉంటే పెట్టుకోవచ్చు మీరు ఇక్కడ నేను బాబా పైన చిన్న దత్తాత్రేయుడు స్వామి ఫోటో ఉంది కాబట్టి నేను ఇంక నా దగ్గర అదే ఉందని పెట్టుకున్నాను అలాగే ఇక్కడ ముఖ్యంగా ఈరోజు మనం చేయవలసిన పూజ గురువుని పూజించాలి అని చెప్తారు మన పెద్దలు అందుకనే మనం సద్గురువు కింద బాబా అని అనుకుంటాం కాబట్టి ఇక్కడ నేను బాబా ఫోటోని కూడా పెడుతున్నాను మీరు దత్తాత్రేయుడు స్వామి వారి ఫోటో ఉంటే పెట్టుకోవచ్చు లేదా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కలిసిన ఫోటో ఉంటే పెట్టుకోవచ్చు లేదా ఇలా బాబా ఫోటో అయినా పెట్టి పూజ చేసుకోవచ్చు విష్ణుమూర్తి ఫోటో అయినా పెట్టి పూజ చేసుకోవచ్చు పై ఆయన దత్తాత్రేయుడు స్వామి బాబా కలిపి ఉన్న ఫోటో పెట్టాను అలాగే ముందుగా బాబా విగ్రహం కూడా పెట్టాను అలాగే మనం ఏం పూజ చేసినా వినాయకుడిని ఆరాధించాలి కాబట్టి వినాయకుడిని కూడా పెట్టి ఇక్కడ వినాయకుడు అష్టోత్తరం అవి చదివి వినాయకుడు కూడా పూజ చేస్తున్నాను ఈ మార్గశిర పౌర్ణమి రోజునే చేసుకునే దత్తాత్రేయుడు అవతరించారు కాబట్టి మనం ఆ రోజు దత్త జయంతిగా పూజ అనేది చేసుకోవాలి ఆయన త్రిమూర్తులు అంటే బ్రహ్మ విష్ణు పరమేశ్వరుల అంశలతో జన్మించిన అవతార మూర్తి అందున దత్తాత్రేయుడు విష్ణువాంశతో చంద్రుడు బ్రహ్మ అంశతో దూర్వాసుడు శివుని అంశతో జన్మించారని పురాణ కథనం ఈ రోజున తెల్లవారుజామునే భక్తులు నదీ స్నానం ఆచరిస్తారు వీలు కుదిరిన వాళ్ళు అలాగే షోడోసోపచారాలతో దత్తాత్రేయుని పూజ చేస్తారు దత్తాత్రేయ జయంతి ఈ దత్త జయంతి రోజు ఎంతో యోగ మార్గం అవలంబిస్తామని ఒక సంకల్పించుకుంటారట అలాగే గురు చరిత్ర బాబా జీవి చరిత్ర శ్రీదత్త దర్శనం అలాగే షిర్డి సాయిబాబా చరిత్ర ఇలాంటివన్నీ కూడా చదువుకుంటూ పారాయణం చేస్తూ ఉంటారు అందుకనే ఇక్కడ బాబాకి కూడా నేను బాబా ఫోటో పెట్టడానికి కారణం అందుకనే అనమాట మన గురువుల్ని పూజించాలి కాబట్టి మనం మన గురువుగా మనం ఎవరైతే భావిస్తామో అలా వాళ్ళకి పూజ అనేది చేసుకోవాలి ఇక్కడ ఈ పూజ ఈ దత్త జయంతి రోజు చేసుకుంటే కనుక మనకి సకల శుభాలు కలుగుతాయని చెప్పి మన పురాణాలు చెబుతున్నాయి అయితే ఈ దత్త జయంతి రోజు ఆయన ఎలా అవతరించారు అనేది ఇక్కడ తెలుసుకుందాం దత్త అనే పదానికి సమర్పించిన అనే అర్థం ఉంది త్రిమూర్తులు అత్రి మహర్షి మరియు అనసూయ దంపతులకు పుత్రుడి రూపంలో తమను తాము సమర్పించుకున్నారు కనుక అతడికి దత్త అనే పేరు వచ్చింది మరి ఇతడు అత్రికుమారుడు కాబట్టి తన పేరు ఆత్రేయ అయింది ఈ స్వామివారిని మనం పూజించుకునేటప్పుడు ఆయనకు సంబంధించిన ఒక స్తోత్రం కూడా ఉంది అది కూడా ఇక్కడ నేను వేస్తాను లేదా వీడియో ఎండింగ్లో ఇస్తాను అది కూడా చదువుకోండి అయితే పురాణాల ప్రకారం ఉన్న కథ ఏంటో తెలుసుకుందామా ఒకసారి లోక కళ్యాణార్థం నారదుడు ఆడిన చతురోక్తికి లోనైన లక్ష్మి సరస్వతి పార్వతీమాతలు మహాప్రతివ్రత అయిన అనసూయపై ఈర్ష్య అసూయ ద్వేషాలను పెంచుకున్నారట నారద మహర్షి అనసూయ పాతివ్రత్యాన్ని గురించి బ్రహ్మ విష్ణు శివుడి ధర్మపత్నుల ముందు విశేషంగా ప్రశంసించాడు ఈర్ష్య అసూయ ద్వేషమనే దుర్గుణలకు లోనైతే దేవతలకైనా అనేక దుఃఖాలు కలుగుతాయని స్వరులకు తెలియచెప్పడానికో శ్రీదత్తుని అవతారానికి నాంది పలకడానికో ఈ గుణాలు వారి మనస్సు నిండా దావానల్లా వ్యాపించి ముగ్గురమ్మల గుండెలు భగ్గుమన్నాయట వారి వారి పత్నలను తక్షణం ఆ అనసూయ ఆశ్రమానికి వెళ్ళి ఆమె పాతివ్రత్యాన్ని భగ్నం చేయమని ప్రార్థించారు త్రిమూర్తులు ఎంత వారించినా పెడచమని పెట్టారు ససేమిరా అన్నారు ఇక చేసేదేమీ లేక సన్యాస వేషాలు ధరించి అత్రి అనసూయ ఆశ్రమ ప్రాంతమందు భూమిపై త్రిమూర్తులు పాదం మోపారట వారి పాదస్పర్శకు భూదేవే పలకరించిపోయింది ప్రకృతి పులకరించిపోయింది అయితే మహా మహాతపో బలం సంపన్నుడైన కర్దమ మహర్షికి దేవహుతికి జన్మించిన అనసూయాదేవిని ముని శ్రేష్ఠుడైన అత్రి మహర్షికి వివాహం చేశారు అప్పటి నుండి ఆమె గృహస్థురాలిగా గృహస్థ ధర్మాన్ని చక్కగా నిర్వహిస్తూ అత్రి మహర్షికి సేవలు చేస్తూ అతిథి అబ్బా అభ్యాగతులను ఆదరిస్తూ తన పతి పరతచే పొందిన పాతివ్రత మహిమలతో ముల్లోకాలను అబ్బుపరుస్తూ పంచభూతాలు అష్టదిక్పాలకులు సహితం అణుకువగా ఉండేలా చేస్తున్న ఆ పతివ్రత తల్లిని దివ్య తపోతేజమూర్తి అయిన అత్రి మహర్షిని చూసినంతనే త్రిమూర్తులు ముగ్ధులయ్యారు ఆ సాధు పొంగువుల ముగ్గురిని చూచిన ఆ పుణ్యదంపతులు సాధారణంగా ఆశ్రమంలోనికి ఆహ్వానించి ఉచిత ఆసనాలు ఇచ్చి స్వాగత సత్కారాలు చేసి అనంతరం మీరు ముగ్గురు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల వలె వచ్చినట్లుగా వచ్చి మా ఆశ్రమాన్ని పావనం చేశారు భోజనాలు సిద్ధం చేశాను రండి అంటూ అనసూయమ్మ ఆహ్వానం పలికిందట అత్రి మహర్షితో కలిసి ముగ్గురు సాధువులు ఆసీనులయ్యారు ఇక వడ్డన ప్రారంభించుటకు సమాయత్తమవుతున్న అనసూయతో ఆమె దుస్తులు ధరించకుండా నగ్న రూపంలో వడ్డిస్తేనే తాము భుజిస్తామని వారు చెప్పారట వారి పలుకులు ఆ పతివ్రత తల్లికి శిరస్సున పిడుగుపడినట్లయింది ఒక్కసారి తన ప్రత్యక్ష దైవమైన భర్తను మనసారా నమస్కరించుకుంది పాతివత్ర జ్యోతి వెలిగింది ఆమె జ్ఞాననేత్రం తెరుచుకుంది కపట సన్యాసి రూపంలో ఉన్న త్రిమూర్తుల గుట్టు రట్టయింది వారి ఆంతర్యం ఏమిటో గ్రహించింది పెదవుల వెంట చిరునవ్వు చెక్కు చెదరకుండా ఏమి నా భాగ్యము ముల్లోకాలను ఏలే సృష్టి స్థితి లయకారులైన వీరు నా ముంగిట ముందుకు యాచకుల వలె వచ్చారా వీరిని కనుక నేను తృప్తిపరిస్తే ముల్లోకాలు కూడా ఆనందింపచేసే భాగ్యం నాకు కలుగుతుంది కదా అని ఆలోచిస్తూ ఒక పక్క పైపు అతిథి సేవ ఈ రెండు ధర్మాలను ఏకకాలంలో సాధించడమేలా అనుకుంటూ పతికి నమస్కరించి ఓం శ్రీపతి దేవయ్య నమ అంటూ కమండలోదకమున ఆ త్రిమూర్తుల శిరస్సును చల్లింది వెంటనే ఆ త్రిమూర్తులు ముగ్గురు కూడా పసిబాలురైపోయారట వెనువెంటనే అనసూయలో మాతృత్వం పొంగి స్తన్యం పొంగింది కొంగుచాటున ఆ ముగ్గురు బాలురకు పాలు ఇచ్చి వారి ఆకలి తీర్చింది ఇంతలో ఋషికన్యలు ఋషి బాలురు కలిసి మెత్తని పూలపానుపుతో వేయగా వారిని జోలపాడుతూ నిద్ర వచ్చింది ఇంతటి మహాద్భాగ్యం సృష్టిలో ఏ తల్లికి దగ్గుతుందో చెప్పండి ఆ వింత దృశ్యాన్ని చూసిన అత్రి మహర్షి ఒక్కసారి త్రుళ్ళిపడి మరలా తేరుకొని తన దివ్య దృష్టితో జరిగినది జరగబోతుంది గ్రహించుకున్నాడు ఈ త్రిమూర్తులు ఈ ఆశ్రమ ప్రవేశ సమయంలోనే ఆశ్రమ వాతావరణానికి తన్మయత్వంతో పలికిన పలుకులే కార్యరూపం దాల్చడం భ్రమవాకుగా తలచి ఆ చిన్నారులు బుడి బుడి నడకలతో ఆడుతూ గెందుతూ ఆ ముని బాలకులతో కలిసి వారి కళలను పండించుకోసాగారు మానవులకు బాల్య కౌమార యవ్వన వార్ధక్యాలలో ఆనందం సాగేది ఈ బాల్యదశే కథ మధురానుభూతిని మిగిల్చేది అని మురిసిపోయారు కనని తల్లిదండ్రులైన అత్రి అనసూయల పుత్ర వాత్సల్య బాంధవ్య అయోనిజులైన వారికి చాలా కాలం కొనసాగుతుంది ఇది ఇలా ఉండగా లక్ష్మీ సరస్వతి పార్వతీ మాతలకు భర్తల ఆచూకీ తెలియక గుబులు పుట్టింది అంతలో దేవర్షి నారదుని వల్ల అత్రి మహర్షి ఆశ్రమందు జరిగిన వింత తెలుసుకున్నారు దానితో అనసూయపై ఏర్పడిన ఈర్ష్య అసూయ ద్వేషాలు పటాపంచలయ్యాయి వెంటనే వారి సస్వరూపాలతో అనసూయ అత్రిమణి ఆశ్రమానికి చేరుకున్నారు వారిని మునికన్యలు స్వాగతించారు ఆ సమయాన అనసూయమ్మ ఆ చిన్నారులకు పాలు ఇచ్చి ఊయలలో పరుండబెట్టి జోలపాడుతూ ఉంది అంతలో ఆ ముగ్గురమ్మలను చూచి చూసి సాదరంగా ఆహ్వానించి స్వాగత సత్కారంతో సుఖాశీలను చేసింది పసిపాలుర రూపాల్లో ఉన్న వారి వారి భర్తలను చూచుకొని ప్రతిభిక్ష పెట్టమని కన్యలతో అత్రి అనసూయ పాదాలను ఆశ్రయిస్తారు అయితే మీ మీ భర్తలను గుర్తించి తీసుకుని వెళ్ళండి అని అనసూయ హుందాగా చెబుతుంది ఒకే వయస్సుతో ఒకే రూపుతో అమాయకంగా నోట్లో వేలు వేసుకుని నిద్రిస్తున్న ఆ జగన్నాటక సూత్రధారులను ఎవరు ఎవరో గుర్తించుకోలేకపోయారు ఈ ముగ్గురు తల్లులు తల్లి నీ పాతివ్రత దీక్షను భగ్నం చేయాలని ఈర్ష్య అసూయ ద్వేషాలతో మేము చేసిన తప్పిదాన్ని మన్నించి మా భర్తలకు దయతో స్వస్వరూపాలు ప్రసాదించమని ప్రాధాయపడతారు అంతా ఆ అనసూయ మాత తిరిగి పతిని తలుచుకుని కమండలోదకము తీయ సమయాన త్రిమూర్తులు సాక్షాత్కరించి ఈ ఆశ్రమవాస సమయమందు మీరు కన్న తల్లిదండ్రుల కంటే మిన్నగా పుత్రవాత్సల్యాన్ని మాకు పంచిపెట్టారు మీకు ఏం వరం కావాలో కోరుకోమన్నారట నాయనలారా ఈ పుత్రవాత్సల్య భాగ్యాన్ని మాకు మీరు మీరుగా ఇచ్చారు అది మాకు శాశ్వతంగా ఉండేలా అనుగ్రహించండి అని వరం కోరుకున్నారట ఈ అత్రి అనసూయ దంపతులు అనసూయ ఆ ముగ్గుని తన పిల్లలుగా శివ విష్ణు బ్రహ్మ అంశలతో ధూర్వాసుడు దత్తాత్రేయ మరియు వెన్నెల దేవుడు చంద్రుడుగా జన్మించవలసిందిగా వరం అడిగింది ఉయ్యలలోని ఆ బాలురు అత్రి అనసూయలకు బిడ్డలై కొంతకాలం పెరిగిన తర్వాత బ్రహ్మ శివుడు వారి వారి అంశలను దత్తనారాయణకి ఇచ్చారు అప్పటి నుండి ఆ స్వామివారు శ్రీ దత్తాత్రేయ స్వామిగా అవతారం ఎత్తారు అందుకనే ఈ దత్తాత్రేయ ఈ మార్గశిర పౌర్ణమినే చేసుకుంటారు కాబట్టి ఈ పౌర్ణమి గడియల్లోనే దత్తాత్రేయుడు ఈ విధంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అంశతో జన్మించారు కాబట్టి ఈరు మార్గశిర పౌర్ణమినే మనం దత్త జయంతిగా పూజ చేసుకుంటాము దత్త జయంతిగా జరుపుకుంటాం కొన్ని ప్రాంతాల్లో ఈ పౌర్ణమిని కోర్ల పౌర్ణమి అని అలాగే కుక్కల పండగ కూడా వ్యవహరిస్తారు అంటే దత్తాత్రేయ స్వామివారు ఉండే చుట్టూ ఉండే నాలుగు కుక్కలు కూడా నాలుగు వేదాలకు సాక్ష్యంగా చెప్తారు ఈరోజు కుక్కలకు సజ్జ బూరెలు తెపాల చెక్కలు ఆహారం పెట్టడం సాంప్రదాయం కూడా అందుకనే ఈ పూజని మనం చేసుకున్నప్పుడు ముఖ్యంగా పూర్ణిమ గడియలు ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు చేసుకోవడం వల్ల విశేష ఫలితాన్ని పొందవచ్చు ఎందుకంటే పౌర్ణమి గడియల్లోనే దత్తాత్రేయ స్వామివారు అవతరించారు కాబట్టి మనం పూజంతా అయిపోయిన తర్వాత ఖర్జూరాలు కానీ ఇలా శనగలు కానీ మన శక్తి మేరకు పండు పలం లేదా పాలు ఏవైనా కూడా నైవేద్యంగా పెట్టవచ్చు స్వామివారికి ఇదండి నాకు తెలిసింది దత్తాత్రేయ స్వామివారి గురించి దత్త జయంతి గురించి ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ ఇవ్వండి అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయండి రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను అంతవరకు సెలవు నమస్కారం